హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి మూడు భారీ పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇందులో భాగంగా మనకు ఏ తేదీన ఏ పథకం అమలు కాబోతుంది ఏ పథకం ద్వారా ఎంతమంది అనేది లబ్ధి చే ఎంత డబ్బులు అనేది రాబోతుంది అనే పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కొట్టినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుంది మనకు అదేవిధంగా ఈ నవంబర్ నెలకు సంబంధించి మూడు భారీ పథకాలను అయితే అమలు చేయబోతుంది అవి ఒక్కొక్కటి అయితే మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనకు ప్రతి నెల కూడా ఒకటో తారీఖున అమలు అయ్యేటువంటి పథకం మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇది ప్రతి నెల జరిగే పథకం కానీ ఈ పథకంలో మార్పులు అయితే చేస్తూ వస్తున్నారనమాట మనకు ఎవరైతే గతంలో చాలామందికి పెన్షన్లు అయితే తీసివేయడం జరిగింది అటువంటి పెన్షన్లు అయితే ఎవరైతే పెన్షన్లు తీసివేయబడ్డారో వాళ్ళు సరైన ధృవపత్రాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఈ నెల నుంచి పంపిణీ చేయబోతున్నారు అది ముఖ్య విషయం ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఇక ఇక నుంచి పెన్షన్కు ఆధార్ కార్డుతో పని లేకుండా ఓటర్ కార్డు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ కానీ పరిగణలోకి తీసుకుని పెన్షన్ అనేది మంజూరు చేయాలని కేబినెట్ మీటింగ్లో సీఎం గారే స్వయంగా ప్రకటించారు ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవెన మరియు వసద్దీవన పథకాలకైతే ఏపీ కేబినెట్ అయితే మనకు ఆమోదం అయితే తెలిపింది ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదో అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులకు సంబంధించి మనకు పదహారో తారీఖునల్లా మనకు ఈ డబ్బులు అనేది వారి యొక్క తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయాల్సి ఉంటుంది అలాగే వారి తల్లి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు పడిన వెంటనే ఆ డబ్బులు కాలేజీలో కట్టకపోతే మరుసటి మరుసటి సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యాకానిక డబ్బులను అయితే విద్యా దేవుని డబ్బులను అయితే వారి అకౌంట్కి జమ చేయమని కూడా ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫీజు రెమర్స్మెంట్కి సంబంధించి బయోమెట్రిక్ అనేది కూడా వేయించుకుంటూ ఉన్నారు అది కూడా మీరు విద్యార్థులు గమనించి మీ యొక్క కళాశాల తరఫున బయోమెట్రిక్ అనేది వేసుకొని మీరు అమౌంట్ అనేది పొందగలరు ఇది రెండవ పథకంగా చెప్పుకోవచ్చు ఇక మూడవ పథకంగా జగనన్న చేదోడు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు టైలర్లు రచకులు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం చేయబోతుంది ఈ కార్యక్రమం కూడా మనకి ఇరవై తారీఖు పైన అయితే ఈ పథకాన్ని అయితే మళ్ళీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీ యొక్క వార్డు సచివాలయాన్ని సందర్శించి మీరు ఈ పథకాలకు అన్నిటికీ కూడా అప్లై చేసుకుని నవంబర్ నెలలో మీరు లబ్ధి అనేది పొందగలరని అనుకుంటున్నాను కాబట్టి ఇవి ముఖ్యంగా మనకు మెయిన్ పథకాలు ఇంకా రెండు మూడు పథకాలు ఉన్నాయి అవంతా ఒకటి చిన్న పథకాలు మామూలుగా అమలు అయ్యేటువంటి పథకాలు కాబట్టి నవంబర్ నెలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి